వైరల్ అండ్ కామెడీ ట్రెండింగ్ ముచ్చట్లు చూడాలనుకుంటే తెలంగాణ ఆవాజ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుండ్రి. పక్కనే ఉన్న గంట గుర్తునొత్తుడు యాది మరొకరి కొత్త ముచ్చట్లు మిస్ కాకుర్రి. సో జనరలీ వెన్ యూ రైట్ దిస్ యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆర్ ఐఏఎస్ యూపీఎస్సీ ఎగ్జామ్ రాసినప్పుడు ఓన్లీ ఐఏఎస్కి ప్రిపేర్ అవుతూ ఉంటాం. అండ్ దెన్ అప్పుడు ఓన్లీ ఒకే ఒక జాబ్ తెలుస్తుంది కలెక్టర్ అని. ఇంకా మిగతా పోస్టులు ఏముంటాయో తెలీదు, ఇంకా దేనికోసం రాస్తున్నా తెలీదు, ఏం లేదు, ఓన్లీ నేను కలెక్టర్ అవుతాను అని చెప్పి ఎగ్జామ్ రాస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ ద పోస్ట్ ఫర్ విచ్ ఆల్ ఆఫ్ సర్వీస్ ఈస్ గియర్ టు, అట్లీస్ట్ ఇనిషియలీ జాయిన్ అయ్యే ముందు, జాయిన్ అయిన తర్వాత. సో ఫస్ట్ టైం వరంగల్కి అన్నప్పుడు ఆబ్వియస్లీ అస్ జేసీ గారు చెప్పినట్లు ఈ సైడ్ నేను ఎప్పుడు వర్క్ చేయలేదు, ఐడియా కూడా లేదు. సో ఐ వాజ్ ఆల్సో వెరీ నర్వస్కి ఏం ఎలా ఉంటుంది ఏంటి ఐడియా ఉండదు, ఇట్స్ సో కొంచెం దూరం ఎట్సెట్రా అనుకొని. అండ్ ఫస్ట్ 3 మంత్స్ ఇట్ వాస్ క్వైట్ స్కేరీ. ఫస్ట్ 3 మంత్స్ ఎనీ పోస్టింగ్లో ఐ థింక్ కొంచెం టెన్షన్ ఉంటుంది. సో ఐ వాజ్ స్ట్రగ్లింగ్ ఏంటి అవుతుంది, ఎట్లా చేయాలి అర్థం కాకుండా. బట్ ఎసెన్షియలీ ఆఫ్టర్ దాట్ ఇట్ బికేమ్ వెరీ 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 ఈజీ. ఎందుకంటే దెర్ ఇస్ వన్ సేయింగ్, ది సీక్రెట్ ఆఫ్ బీయింగ్ అ గుడ్ అచీవర్ ఈజ్ టు గెట్ అ గ్రేట్ టీమ్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ దెర్ వే. జనరలీ ఇక్కడ ఇట్ బికేమ్ సో ఈజీ టు వర్క్ బికాస్ ఎవ్రీ ఆల్ ఆఫ్ యూ ఆర్ సో గుడ్. ఐ డెంట్ హ్యావ్ టు డూ మచ్, నేను పెద్ద ఏం చేయకుండా అన్ని పనులు అట్లాగే దే జస్ట్ కెప్ట్ గోయింగ్. ఆల్ ఐ హ్యాడ్ టు డూ వాస్ కి మేక్ ష్యూర్ రైట్ పీపుల్కి రైట్ సపోర్ట్ ఇచ్చేస్తే ఇంకా ట్రైన్ వెంట్ బై ఇట్ సెల్ఫ్. ఐ డెంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. సో ఆల్ అచీవ్మెంట్స్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఇన్ ద లాస్ట్ 2 ఇయర్స్ ఆర్ యువర్ అచీవ్మెంట్స్ ఓన్లీ. నేను ఓన్లీ క్రెడిట్ తీసుకోవడానికి నించున్న ముందు అంతే. మీరు అంటున్నారు కి ఈజీగా ఉండింది అంటే ఇట్స్ బికాస్ యు ఆర్ ఆల్ హార్డ్ వర్కింగ్, యు ఆర్ ఆల్ స్మార్ట్, సో ఇట్ బికేమ్ వెరీ ఈజీ. చాలామంది పీపుల్ కెప్ట్ కమింగ్ లీవింగ్, ఎవ్రీ లాస్ వాజ్ అ బిగ్ లాస్, బట్ స్ట్రాంగ్ పీపుల్ కేమ్ టు ఫిల్ ఇన్ దోస్ గ్యాప్స్. సో వీ హ్యాడ్ అ గుడ్ టైమ్. And on a personal front also, I can never forget Warangal because I got married here. So that's a big thing for me. On a personal thing, it's I will, ante it's forever in, ante even collectorship ke it's forever, but marriage ke inke it's double forever. I can never forget or leave. Part of Warangal will always be with me, part of me will always be with Warangal, hopefully. So I have also ante become a historian of sorts because of being here. So many new things I learned after coming here, so many beautiful temples I got to see, fort gurinchi, history gurinchi, so much passion and love in this place. And adi ikkada evarku vachina I think it touches you and changes you, so much warmth, positivity, it's just everywhere. And that is what brings greatness to the place. And I'm deeply honored to be a part of this. And I'd like to thank you all for being part of this journey. And CM Garu for giving me this opportunity to work with you all. And thank you so much. నేను సేమ్ నంబర్లో అవైలబుల్గా ఉంటాను, హైదరాబాద్లోనే ఉంటాను. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు గెట్ ఇన్ టచ్ విత్ మీ ఎనీ టైమ్ యు ఆర్ దేర్. బట్ ఐ అండర్స్టాండ్ ఫేర్వెల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఈవెన్ దో మనం ప్లేస్కి వెనక్కి వచ్చినా టైంకి వెనక్కి రాలేం. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫేర్వెల్స్, దట్ యూ కెన్ నెవర్ కమ్ బ్యాక్ టు దిస్ ప్లేస్ అండ్ టైమ్, ఓన్లీ ఒక్కదానికే రాగలరు. సో ఐ హ్యాడ్ అ గ్రేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో.